పెద్దపల్లి జెండా చౌరస్తాలో శుక్రవారం స్ట్రీట్ ప్లే ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు తడిచెత్త పొడి చెత్తపై అవగాహన కలిగించేలా నృత్య ప్రదర్శన నిర్వహించారు. టెక్నో డ్యాన్స్ అకాడమీ చిన్నారులు నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తిరుపతి మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా స్ట్రీట్ ప్లే ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాస్టర్ ఆధ్వర్యంలో టెక్నో డాన్స్ అకాడమీచే నృత్య ప్రదర్శన నిర్వహించారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా ఈరోజు స్ట్రీట్ ప్లే కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. పెద్దపల్లి పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. మీ ఇళ్లల్లో వెళ్లే చెత్తను తడిపొడి చెత్తగా వేరు చేసి మీ వద్దకు వచ్చే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధి లోపల సర్వేక్షన్ 2022లో భాగంగా మనకి ఈరోజు కృష్ణ డాన్స్ అకాడమీ ఆధ్వర్యం లోపల స్ట్రీట్ ప్లే అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాక్టివిటీ ఎందుకనంటే ప్రజల లోపల తడి చెత్త పొడి చెత్త కానీ అంటే వేస్టేజ్ పైన అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఇంట్లో నుంచి వచ్చే వ్యర్థాలని మనం ఇంట్లోనే కంపోస్ట్ చేసుకునే విధంగా అంటే ఎరువుగా సేంద్రియ ఎరువుగా మార్చే విధానం కానీ అలాగే పొడి చెత్త ఏదైతే వస్తుందో దాన్ని సపరేట్గా మున్సిపల్ సిబ్బందికి అందించే విషయం కానీ ఇవన్నీ ప్రజలకి అవగాహన కల్పించి వాళ్ళ లోపల ప్రాక్టికల్గా చేయించి మన పెద్దపల్లి పట్టణాన్ని స్వచ్ఛ పెద్దపల్లిగా తీర్చిదిద్దడానికి కోసం ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్కూల్ పిల్లల నుంచి మనకు ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనంటే ఫ్రమ్ ద బిగినింగ్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే వాళ్ళకి అవగాహన వస్తే వాళ్ళే భావి పౌరులు కాబట్టి వాళ్ళ ద్వారానే ఈ కార్యక్రమం అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మనకు 36 వార్డు లోపల ఎవరైతే రిసోర్స్ పర్సన్స్ ఉన్నారో ఆర్పిలు అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళతోటి ఇంటింటికి వెళ్ళి చెత్త పైన అవగాహన కల్పించి కంపోస్ట్ చేసుకునే విధంగా ప్రేరేపించడం జరుగుతుంది. ప్రజెంట్గా మన దగ్గర కూడా ఈ సత్సర్వేక్షణ్ అనేది గత 3 సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సత్సర్వేక్షణ్ ర్యాంకింగ్ లోపల పెద్దపల్లి టౌన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఈసారి కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఇంటి దగ్గర కూడా తక్కువ వేస్టేజ్ మున్సిపాలిటీకి రావాలి. మ్యాక్సిమం కూడా ఇంట్లోనే కంపోస్ట్ అయిపోవాలనేది మా యొక్క విధానం కాబట్టి ప్రజలందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మేనేజర్ విజయ్ కుమార్, ఏఈ సతీష్, జూనియర్ అసిస్టెంట్ సురేందర్, వర్క్ ఇన్స్పెక్టర్ అనిల్, సానిటరీ ఇన్స్పెక్టర్లు సుధారాణి, అనిల్, రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.